వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను ప్రతిభ. మెగా నైన్ టీవీ కథనంతో ప్రతిపక్షం పాలకపక్షం మధ్య ఉన్న వ్యవహారం గుట్టురట్టయింది. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని సబ్లీజుల విషయంలో అత్త సొమ్ము అల్లుడు దానం చేయడమన్న చందంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై మెగా నైన్ టీవీ కథనం విడుదల చేసింది. దీంతో తాజాగా జరిగిన అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. కమిషనర్ సరైన వివరణ ఇవ్వకపోవడంతో చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి కలగజేసుకుని ఒక పొలిటీషియన్తో ఉన్న సత్సంబంధాల కారణంగాని రాజకీయ ఒత్తిళ్ల మేరకు కమిషనర్ చూసి చూడనట్టు వ్యవహరించారని కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ చెప్పడంతో ఎవరా పొలిటీషియన్ అంటూ పాలక ప్రతిపక్షం కమిషనర్ను నిలదీయటంతో కమిషనర్ నీళ్లు నమిలారు. దానికి సంబంధించినటువంటి ఆ సాఫ్ట్ సంబంధించిన స్పెసిఫిక్స్ కి అతనిగా ఏమైనా కావాలంటే అతను ఏర్పాటు చేసుకోవాలి. కానీ అది మన మున్సిపాలిటీ ద్వారా కొంత అమౌంట్ మీరు పే చేశారని అభ్యర్థాలు వస్తున్నాయి. దీని మీద క్లియర్ గా సమాధానం కావాలి. అదే విధంగా ఏదైతే షాపులు ఉన్నాయో 50 షాపులు సుమారు 50 షాపులు టౌన్ లో ఉన్నాయి. 50 షాపులు కూడా ఈ తీసుకున్నటువంటి లీడ్ డాగ్ల పేరు మీద ఉన్నాయా లేదంటే మళ్ళీ సప్లీజు పోయినాయా ఆ వివరాలన్నీ క్లియర్ గా కావాలి. దానికి సమాధానం సులభంగా చెప్పాలి. దానికి బాధ్యత ఎవరు? ఈరోజు పేపర్ లో కూడా వచ్చింది, నేను సోషల్ మీడియాలో కూడా వచ్చింది. మీరు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ. దీంట్లో మీరు మీకు ఏదైనా మాట్లాడుతుందా క్లియర్ గా చెప్పాలని చెప్పేసి కోరుతున్నాను. ఇబ్బంది ఉందని తెలిస్తే కౌన్సిల్లో చెప్పమని చెప్పింది. తర్వాత అలాగే కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఓకే, అది ఈ సేవ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ బిల్డింగ్ అనే ఆవరణలోనే ఉందని చెప్పడం జరిగింది. నాకు అదే చెప్పింది. బాధ్యులు మీరే, ఎవరో పొలిటీషియన్ ఎవరో మీ మీద ఎవరు ఉత్తరం తెచ్చారు. ఇప్పుడు కౌన్సిలర్లో యాజ్ ఎంఎల్సీ గా నేను ఉన్నాను, నాకు ఏదో అవసరం ఉంటుంది, నేను మీకు ప్రెజర్ తెచ్చేస్తాను, మీరు అనర్సలు తీసేస్తారా? చేయండి, అయితే నాకు పని చెప్తాను. నాకు పని ఉందంటే చేయండి, మున్సిపాలిటీలో చేస్తారా? మరి చేయకుండా చైర్మన్ గారికి పొలిటికల్ ప్రెజర్ ఉంది అని మీరు కౌన్సిల్తో చెప్పకుండా మీరు పే చేసి పెట్టండి అమౌంట్. అంటే మీరు అటువంటి పని చేయడానికి తెచ్చుకున్నారు మిమ్మల్ని, ఆ ఒప్పందం మీద ఉంది చెప్పాల్సిన సమావేశంలో మన మున్సిపల్ హౌస్ పక్కన ఉన్నటువంటి మీ సేవా బిల్డింగ్ ఏదైతే ఉందో మీ సేవా ఖాళీ చేసిన తర్వాత వేరే ఒక వ్యాపారస్తులకు అందించిన తర్వాత అతను ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ యాక్షన్ పెట్టి ఓపెన్ యాక్షన్ ద్వారా అల్లాడి వెంకటరమణ అతనికి ఇవ్వడం జరిగింది, అద్దెకి ఇవ్వడం జరిగింది. జిఎస్టీతో కలుపుకొని సుమారుగా 80,000 అద్దె నెలకు చెల్లించే పద్ధతి మీద 27 ఆరున
కౌన్సిల్ నిర్ణయం అయినప్పటికీ కూడాను అక్టోబర్ 2వ వారం వరకు కూడాను మనం దానికి వర్కౌట్ ఇచ్చి ఉండలేదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి సామాన్లు దాన్ని ఆక్షన్ వేయాల్సి ఉంటుంది కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి బకాయిలు తీసుకోవడం కోసం. అదేవిధంగా ఇచ్చిన తర్వాత ఏదైతే అతను పెట్టుకోవాల్సినటువంటి వ్యాపారానికి వెరిఫై చేసుకుంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ 3 ఫేజ్ కరెంట్ సరిపోదని, అదేవిధంగా 75 kV సంబంధించినటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్ ఉంటే తప్పించి ఆ వ్యాపారం రన్ చేసేటువంటి ఏసీలు కావచ్చు మిషనరీ కావచ్చు దానికి అవసరం అని చెప్పేసి ఫ్యూచర్ లోన్ కూడా దృష్టి పెట్టుకుని కరెంట్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ రాసే 75 kV ట్రాన్స్ఫార్మర్కి గాను 900,000 రూపాయలు ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ ఎరక్షన్ కానీ మనకి కట్టడం కోసం ఏపీ ట్రాన్స్కో నుంచి డిమాండ్ రావడం జరిగింది. మనం ఏదైతే లెటర్ ఏదైతే ఉందో ఆ లెటరు అంటే మనకి 900,000 రూపాయలు అవసరం అని చెప్పుకోవడం మనకు తెలిసింది. నేను లెటర్ రాసిన తర్వాత జరిగింది అధ్యక్ష, అంటే దానికి సంబంధించిన లోడ్ ఏదైతే ఉందో ఆ లోడు 75 kV ట్రాన్స్ఫార్మర్ పెడితే కనుక మీట్ అవుతారని. ఇప్పుడు సమస్యలు ఏంటంటే ఆ 900,000 రూపాయలు ఎవరు కట్టాలి, అది ఎవరైతే పాడుకున్నటువంటి లీజ్దారులు కట్టాలి, అదేవిధంగా మున్సిపాలిటీ కట్టాలని సమస్య వచ్చింది. అది ఎప్పటికైనా సరే ఆ 75 kV ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో మున్సిపల్ ప్రాపర్టీ ఉంటుంది మనకు కడితే కనుక, కానీ అతను వ్యాపారానికి మనం ఏదైతే వర్కౌట్ ఇచ్చే టైంకో లేకపోతే అది కౌన్సిల్ నిర్ణయం తీసుకునే టైంకి ఈ నిర్ణయం తెలియదు మనకి. ఇది ఏదైతే అదనపుగా ఈ 75 kV ట్రాన్స్ఫార్మర్ మనం పెట్టాల్సి వచ్చిందని దీనికి సంబంధించి నన్ను అడగడం జరిగింది. ఆయన ఏమని అడిగాడంటే నేను 300,000 రూపాయలు అద్దే ఏదైతే అడ్వాన్స్ చెల్లించున్నానో ఈ 70 kV ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దీనికి అంచనా నిమిత్తం ట్రాన్స్కో వాళ్ళు 900,000 రూపాయలు చెల్లించమన్నారు. రూల్ ప్రకారంగా మీ ప్రాపర్టీలో వేస్తారు కాబట్టి మీరే మొత్తం వేసేవాలి అని చెప్పి అంటడం జరిగింది. అంటడం జరిగిన తర్వాత లేదండి నేను వేరే మున్సిపాలిటీ కనుక్కున్న తర్వాత మీరు ఇచ్చేటప్పుడు ఏదైతే వర్కౌట్ ఇచ్చేటప్పుడు కానీ కౌన్సిల్ తీర్మానం అయ్యేటప్పుడు కానీ ఈ నిర్ణయం లేదు కాబట్టి ఆ 900,000 రూపాయలు ఆయన దగ్గర వసూలు చేయాలని అడగడం జరిగింది. దీని మీద మళ్ళీ ఒకసారి కాంట్రాక్టర్ చెప్తే కాంట్రాక్టర్ ఏమన్నారంటే మీరే వేయాలి, మీరు కనుక వేయకపోతే కనుక నేను పెట్టుకోవడం అది మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి ఏదైతే మీకు ట్రాన్స్ఫార్మర్ అయినటువంటి ఖర్చుని ఇన్స్టాల్మెంట్ రూపంలో పే చేయగలని చెప్పేసి మనకి రైటింగ్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష.